అసలు దేశ కార్పొరేషన్ కావాల్సిన రుణాలు ఆర్థిక అంగ ఆదుకునే పరిస్థితి వచ్చిందంటే అది మన అన్న ఎన్టీఆర్ చేసిన పని. ఇప్పుడే మా వడ్డర సోదరు చెప్తూ ఒక మాట అన్నాడు, అన్న మేము రాళ్ళు కొట్టుకునే వాళ్ళం, మాకు ప్రత్యేక మైనులు అన్న ఎన్టీఆర్ ఇచ్చారని. అప్పటి నుంచి అంటే 83 నుంచి 2019 వరకు కూడా వడ్డర సోదరులు అనుభవించారు. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు, ఈరోజు మీలో ఇంతమంది స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ ద్వారా రాజకీయంగా పైకొచ్చారంటే దానికేసి దాని ఇత్తనం వేసింది మన అన్న ఎన్టీఆర్. ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో 20% రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆ 20% రిజర్వేషన్ని 34% రిజర్వేషన్ చేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వాలు కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేస్తాయి? మీలాంటి బడుగు బలహీన వర్గాల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి. సబ్సిడీలు ఇస్తాం, వడ్డీ లేని రుణాలు ఇస్తాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 375,000 మంది బీసీలకి 100,000 రూపాయల ద్వారా 100,000 రూపాయలు సబ్సిడీ అందజేశారు. అంతేకాకుండా ఫెడరేషన్ ద్వారా 70,000 మందికి 10,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు అందజేశారు. అది చంద్రబాబు నాయుడు గారి ఘనత. అంతేకాదు, ఆయన మొన్న మొదటిసారి కాదు ముఖ్యమంత్రి అవుతాం, మూడోసారి ఆయన నాయకత్వంలో అనేక మంది బీసీలకి రాజకీయంగా ప్రోత్సహించారు. శాసనసభలో కానివ్వండి, శాసన మండలిలో కానివ్వండి, లోక్సభ కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి, మంత్రులుగా కానివ్వండి, ఎంతోమందికి రాజకీయ అవకాశాలు ఆయన కల్పించారు. కానీ 2019లో ఒక్క అవకాశం అడిగాడు ఒక వ్యక్తి, ఒక్క అవకాశం అడిగాడు, బీసీల భవిష్యత్తు నేను మార్చేస్తానని చెప్పాడు. మార్చాడబ్బా భవిష్యత్తు. ఏం చేశాడో చెప్పాలా? మీకు బాబు గారు ఇచ్చిన రిజర్వేషన్ 20% తగ్గించాడు, 20% తగ్గించాడు. దీని ద్వారా 16,000 మంది స్థానిక సంస్థ ఎన్నికల్లో అవకాశాలు కోల్పోయారు. 16,000 మంది 56 కార్పొరేషన్లు వేసుకున్నామని చంకలు గుద్దుకుంటున్నారే, వేశారు. కానీ ఏం జరిగిందో చెప్పాలా? ఆ కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారండి, మంచి ఎర్రబోర్డు ఉంటుంది దానికి, పలానా కార్పొరేషన్ చైర్మన్ బండి కంటిస్తారు, సైరన్ ఉంటుందండి బండికి, కుయి 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 అని వెళ్తారండి. మన ఊరు నుంచి అమరావతికి వెళ్తారు, మన ఊర్లో అనుకుంటాం బా చైర్మన్ రా తోపు అనుకుంటాం, అమరావతికి చేరుకుంటాడు, అక్కడ వాళ్ళకి ఆఫీసులే టేబుల్లే కూర్చున్నాం కుర్చీలే. నిజమండి, కూర్చున్నాం కుర్చీలేదప్ప, వింతేనండి. 56 కార్పొరేషన్లు అన్నారే, నేను ఇక్కడ మీ బీసీ సోదరులందరిని అడుగుతున్నా, మన ఊర్లో ఒకరికైనా లోన్ వచ్చిందండి? ఒకరికైనా లోన్ వచ్చిందా? ఒకరికైనా సబ్సిడీ వచ్చిందా? ఒకరికైనా పనిముట్లు వచ్చినాయా? ఒకరికి ఒక ఇన్నోవా టీవీఎస్ స్కూటర్ అందిందా? లేదు. మళ్ళీ ఎందుకండి 56 కార్పొరేషన్లు, 56 చైర్మన్లు, మళ్ళీ వాళ్ళకి ఒక జీతం, చేసేదేమి ఉండదు, మళ్ళీ వాళ్ళు పీకేదేమి ఉండదు, వాళ్ళు పీకేదేమి ఉండదండి. ఇంకోటి ఇంకా చెప్తాం, నిజంగా మన జీవితాలు మార్చారండి, చెప్తాం, ఇంకా చాలా చెప్పాల్సిన అవసరం. 26 మంది బీసీల్ని
అతి కిరాతకంగా చంపారు ఈ 3 సంవత్సరాలు 8 నెలలు. అంతేకాకుండా 2,650 మంది బీసీల పైన కేసులు పెట్టి జైలుకి పంపించారండి ఈ జగన్మోహన్ రెడ్డి. మన జీవితాలు మార్చారండి. ఇంకో పక్కన దాదాపు 1,000 నామినేటెడ్ పదాలమ్మ, ఎంత సలహాదారులు అంటే 3 లక్షల రూపాయలు నెలల జీతం వచ్చే పదవులు సొంత సామాజిక వర్గం ఇచ్చుకున్నాడు. తాడేపల్లి కొంపల లోపల చూస్తేమో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, అంత బొమ్మలు వెళ్ళా. మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ గేటు బయట బీసీ నాయకులు. ఇది ఈరోజు ఆయన పీకింది మన బీసీలకి, ఆయన చేసింది మన బీసీలకి. విచిత్రం ఏంటంటే 12 యూనివర్సిటీలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. దాంట్లో 10 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు అగ్రకులాలకి ఇచ్చారండి. అగ్రకులాలకు చెందిన వ్యక్తులకి వైస్ ఛాన్సలర్గా ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉల్టా ఉన్నాయి. ఇదండి జగన్ రెడ్డి మనకు చేసిన న్యాయం. ఇంకా నమ్ముతామా మనం జగన్ రెడ్డిని అడుగుతున్నా, నమ్ముతామా జగన్ రెడ్డి? ఈయన ఎంత విచిత్రమైన ముఖ్యమంత్రి అంటే, బాబు గారు ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందించారు, ఇస్త్రీ పెట్లు, వాషింగ్ మెషిన్లు, కళ్ళు గీత కార్మికులకి టీవీఎస్, పనిముట్లు అందజేశారు. ఆదరణ 2 కింద 10% డబ్బులు మీరు ప్రభుత్వానికి కట్టారు. అనుకోకుండా ప్రభుత్వం ఓడిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ పనిముట్లు కొన్ని ఉన్నాయండి, గోడౌన్లో ఉన్నాయండి, 3 సంవత్సరాలు 8 నెలలుగా తుప్పబడుతున్నాయండి. మీ దగ్గర తీసుకున్న 10% తిరిగి ఇవ్వరు, ఆ పనిముట్లు తిరిగి ఇవ్వరు. నేను చెప్పిన జగన్ రెడ్డికి రంగు మార్చా, నీ రంగు వేసుకో వద్దు, మేము కొనింది తెల్ల మెషినే, తెల్ల వాషింగ్ మెషినే, కానీ నీ 3 రంగులు వేసుకో, ఏం పర్వాలేదు, కానీ ఇవ్వండి మా బీసీ సోదరుల కంటే ఇవ్వరు. అంటే ఏం చెప్పాలా, అదే ఎంత వింత మనిషి అంటే ఆయన. అంటే ఒక్క ప్రభుత్వం కొంటే ఇవ్వడు, ఆయన ఇస్తాడా ఇవ్వడు. ఇదండి ఈ ప్రభుత్వం పీకింది బీసీ. ఇప్పుడు నేను అడుగుతున్నా మంత్రి వేణు గారు, నారాయణ స్వామి గారు చర్చకి నన్ను పిలిచారు. ఈ సభాముఖంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను పాదయాత్రలో ఉన్నా, ఈ పవిత్రమైన పాదయాత్ర నేను నిలపను, రండి. నేను నెక్స్ట్ 3-4 రోజులు ఎక్కడ నడుస్తున్నానో మీకు చెప్తా అక్క. ఆ పాయింట్లో మీరు ఎక్కడన్నా రండి చర్చకి, నేను సిద్ధంగా ఉన్నా. మీరు బీసీలకి ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ బీసీలకి ఏం చేశారో చర్చిద్దాం. నేను రెడీ, ఆయన కూడా రమ్మని అంకే, నేనున్నా ఇక్కడ పాదయాత్ర చేస్తూ. మీలాగా ఏసీ రూమ్లో కూర్చొని ప్రెస్ మీట్లు ఇవ్వట్లా, నేను పాదయాత్ర చేస్తున్నా, రండి. నా స్కెడ్యూల్ ఇస్తా మీకు, నారాయణ స్వామి గారు మీరు పక్కనే ఉంటారు కదా, రండి. మీరు కూడా ఎస్సీలకి ఎంత మోసం చేశారో నేను మాడతా, వేణు గారు బీసీలకి ఎంత మోసం చేశారో నేను మాడతా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బడుగు బలహీన వర్గాల్ని ఎట్లా మోసం చేశారో చర్చ చేసాను. నేను సిద్ధంగా ఉన్నా, ఆ చర్చకి మీరు సిద్ధంగా ఉన్నారా అని ఈ సభాముఖంగా సవాళ్ళు ఇస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళంటారు చర్చకు మేము సిద్ధమని, మళ్ళీ రారండో నాకు తెలుసు వాళ్ళ గురించి. నిజంగానే మీరు సిద్ధంగా ఉంటే నా రూట్ ఉంది, కాంగ్రెస్ 2 రోజులు ఆగుతాయి ఇక్కడ, ఏం పర్లేదు, 10 నెలలు ఇంక 2 రోజులు ఉండమంటే ఉంటా, రండి. ఓకే, కావాలండి 20 కిలోమీటర్లు ఎక్కువ నడవాలంటే నేను నడుస్తా, మీరు రండి, నేను వచ్చేదానికి సిద్ధంగా ఉన్నా, అవునా కదా? నిజంగానే వాళ్ళు బీసీలకి న్యాయం చేస్తుంటే చర్చకు రావాలా? వీలు కాదు కదా, స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి చెప్పాలా బీసీలకి ఏం పీకాడా అని. ఇది ఈ ముఖ్యమంత్రి ఎంత వింత అంటే, నేను శాసన మండలి సభ్యుడిని, బడ్జెట్ పుస్తకాలు ఇస్తారండి మాకు. మా మండలిలో మా గురువు గారు యనమల రామకృష్ణ గారు, ఆయన పుస్తకం ఇట్టు ఒకటి ఫుల్గా చదివేస్తాడు. ఆయనతో కూర్చొని అడిగిన,
గురుగారు బీసీ సంక్షేమంలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు, నాకు అర్థం అవ్వట్లేదు అన్న. కరెక్ట్గా ఆ పేజ్కి వెళ్ళామండి. బీసీ సంక్షేమం ఏం రాశారు చెప్పాలా? చెప్పంటారా? పెన్షన్, అందరికిచ్చే పెన్షన్లో దాంట్లో ఇంతమంది బీసీలు ఉన్నారు, అది మేము బీసీలకి ప్రత్యేకంగా ఖర్చు పెట్టాము. ఏదో ఈయన కొత్తగా ఇచ్చినట్టు, ఈయన ఏదో కొత్తగా ఇచ్చినట్టు. ఇట్లా గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ ప్రభుత్వం ఖర్చు పెడితే అది బీసీ సంక్షేమం లెక్కలు రాసుకుంటాం. కానీ నిజంగా కార్పొరేషన్ ద్వారా మీకు ఇవ్వాల్సిన లోన్లు కానివ్వండి, రుణాలు కానివ్వండి, వడ్డీ లేని రుణాలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చింది సున్నా. కాబట్టి పుస్తకాలు కూడా తీసి పంపిస్తాం మంత్రి గారు, మీకు అర్థం అవ్వచ్చు. మంచి ఎల్లో మార్క్ చేసి పంపిస్తా దాన్ని, అంతిస్తా. ఎక్కడ చూడాలో కూడా చూడండి, వాస్తవాలు తెలుసుకోండి.